తిరుపతి రావును వైఎస్ఆర్సీపీ ప్రకాశం జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా నియమించిన నేపథ్యంలో ఒంగోలులోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఒంగోలు నగర మేయర్ సుజాతతో కలిసి ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ప్రకటించిన 18 ఎమ్మెల్సీ స్థానాలకు గాను బీసీ ఎస్సీ ఎస్టీలకు 14 స్థానాలు కేటాయించడం చూస్తుంటే వారిపై జగన్కు ఉన్న అభిమానం ఏమిటో అర్థమవుతోందని తెలిపారు. అలానే రాజ్యాధికారంలోనే మనకు అవకాశం కల్పించి అన్నిటిలో అవకాశం కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ముందు కాలంలో బీసీలంతా ఒకటే నినాదంతో మనకి ఎన్ని కష్టాలు వచ్చినా ఏదొచ్చినా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలను అండగా ఉండే నాయకుడు కాబట్టి చరిత్ర తిరగరాసే విధంగా 2024 లో బీసీలందరూ ఒకటే ఎంత మంది ఇప్పుడు వరకు వచ్చినా కూడా ముఖ్యమంత్రులు బీసీలని బీసీలుగా చూసారే తప్ప బీసీలు కూడా ఒక ఉన్నతమైన లక్షణాలతోటి కష్టపడి పైకొచ్చి వాళ్ళని ఆర్థికంగా కూడా పైకి తీసుకొద్దాము అనే ఆలోచన లేని ప్రభుత్వాలు ఇప్పుడు వరకు నడిచినవి తప్ప జిల్లా బీసీసీఎల్ అధ్యక్షులుగా గోల్ తిరుపతిరావు గారిని ఎన్నిక కాబడినందుకు మొదటగా వారిని అభినందిస్తున్నాను. అలాగనే ఒక మంచి కార్యక్రమానికి ఒక మంచి నాయకుడిని ఎన్నుకోవడానికి మరి కృషి చేసినటువంటి గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు రీజనల్ కోఆర్డినేటరు మా ప్రీతమ నాయకుడు శ్రీ బాణే శ్రీనివాసరెడ్డి గారికి, అలాగనే వారు ప్రపోజల్స్ పంపగానే మరి దాన్ని గౌరవించి ఈ యొక్క పదవిని బీసీసీఎల్ అధ్యక్షుడిగా పదవిని మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినందుకు వారికి కూడా మరి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా బీసీ అంటేనే బ్యాక్వర్డ్ క్యాస్ట్ అని ఓట్ బ్యాంకుగా మాత్రమే చూస్తూ కేవలం ఎలక్షన్స్లో మాత్రమే మరి వాళ్ళ చేత పని చేయించుకొని చేతులు దులిపిచ్చి ఉండే నైజము మరి గత ప్రభుత్వాలకు ఉండేది. కానీ ఈ రోజున ఎస్సీ ఎస్టీ బీసీలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు అని అందరినీ కూడా నా మనుషులుగా ప్రతి ఒక్కరు ఒక అన్నగా ఒక